ఛత్తీస్గఢ్లోని ప్రముఖ గిరిజన నేత విష్ణు దియోసాయిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది. 54 మంది ఎమ్మెల్యేలతో జరిగిన పార్టీ శాసనసభాపక్ష నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ఓ గిరిజన నేతను సీఎం చేయాలన్న మోదీ సంకల్పం ప్రకారం సీఎం ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివాదరహితుడిగా పేరున్న విష్ణు దియోసాయి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2020-2022 మధ్యకాలంలో రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్గా సేవలందించారు. పార్టీ నిర్వహణపై మంచి పట్టున్న వ్యక్తిగా పేరు పొందారు. బీజేపీ నేషనల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా కూడా పనిచేసి ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ 2014లో జూనియర్ మినిస్టర్గా నియమించారు. విష్ణు దియోసాయిని సీఎం చేసే అవకాశం ఉందని ఎన్నికల సమయంలోనే హోంమంత్రి అమిత్ షా సంకేతాలిచ్చారు. కుంకరి నియోజకవర్గాల్లో ప్రచారం సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, మీరు సాయిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మేము ఆయనను ఇంకా పెద్ద వ్యక్తిని చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజనులకు బీజేపీ ఫేవరెట్గా మారింది. మునుపెన్నడూ చూడని రీతిలో గిరిజన ప్రాబల్యం సాధికంగా ఉన్న సుర్గుజా ప్రాంతంలో ఉన్న 14 సీట్లు, బస్తర్ ప్రాంతంలోని 12 సీట్లు గెలుచుకుంది. దీంతో విష్ణు దియోసాయికి సీఎం కుర్చీ దక్కింది.